శ్రీ రేణుకాంబా మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎల్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు అమావాస్య ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజు గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో విశేషమైనటువంటి రోజుగా పరిగణించవచ్చు ఎందుకంటే అమావాస్యను చాలా మంది మంచి రోజు కాదు అనుకుంటూ ఉంటారు కానీ ఇదే అమావాస్యను మనం జాగృతగా కనుక వినియోగించుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ అమావాస్య ఇక రాబోయేటటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు పుష్య అమావాస్యగా పేర్కొనబడుతోంది అంతేకాకుండా మౌని అమావాస్య అని దీన్ని పేర్కొంటారు మరి ఇలాంటి మౌని అమావాస్య రోజున కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ యొక్క జీవితంలో మీ కొడుకుల వృద్ధిని మీరు చూడగలుగుతారు అభివృద్ధితో వారి యొక్క జీవితాలు ముందుకు వెళ్లడం అనేది మీ కళ్ళారా మీరు చూసి సంతోషపడతారు మరి మీరు చేయించవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఎలా మీ యొక్క బిడ్డలతోటి అంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పరిహారం చేసి ఈ యొక్క మౌని అమావాస్య రోజున మీ కోరికలను నెరవేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అండ్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మన యొక్క జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉంటాం ఇతి బాధలు అనేవి తప్పవు ఈ జీవుడు ఉన్నంత కాలం అని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఇలాంటి కష్ట నష్టాలను దాటుకుని మన యొక్క జీవితంలో మన బిడ్డల్ని మనం పెంచుతూ ఉంటాం అయితే ముఖ్యంగా మన ఇంట్లోని మగపిల్లలపై మన యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది కారణం వారు వంశోద్ధారకులు కాబట్టి బిడ్డలు పెరుగుతున్నంత వరకు తల్లిదండ్రులకి ఎప్పుడు టెన్షన్ గానే ఉంటుంది ఎందుకంటే వారిపై చెడు దృష్టి నరదృష్టి నరఘోష చెడు పీడ లాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి వాటి వల్ల వారి యొక్క జీవితాలు అభివృద్ధిలోకి వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది అటువంటప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ మానసిక వేదనని అనుభవిస్తూ ఉంటారు మరి అలాంటి వేదన అనుభవించే ప్రతి తల్లిదండ్రులు కూడా రాబోయేటటువంటి ఫిబ్రవరి 1 మౌని అమావాస్య రోజున కొడుకుల చేత ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయిస్తే చాలు మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు చూడనటువంటి అభివృద్ధి అనేది చూస్తారు మరి మీరు చేయించవలసినటువంటి ఆ పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు ఈ యొక్క పరిహారాన్ని ఏ టైంలో చెయ్యాలి ఈ వేటి వేటితో చెయ్యాలి అండ్ అదే విధంగా ఇది చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుందాం మన యొక్క పూర్వ జన్మలో మనం ఏవైనా పాపాలు చేసినా మన యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ జన్మలో అనుభవించిన తర్వాతే భగవంతుడు మన యొక్క జీవితంలో మంచి అనేది రాసి పెడతాడు అయితే మన ఈ యొక్క పూజలు పరిహారాలు అనేవి మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల మనకు ఆ కర్మ ఫలితం అనేది త్వరగా తగ్గిపోతుంది అప్పుడు మంచి జీవితం అనేది మనకు తొందరగా వస్తుంది దీనికోసమే ఎప్పటికప్పుడు మనం పరిహారాలను పూజలను వ్రతాలను చేస్తూ ఉంటాం అయితే ఈ అమావాస్య రోజున మనం ఈ బాధలన్నిటి నుంచి బయటపడటానికి మన యొక్క కొడుకుల జీవితాలు చక్కగా ఉండడానికి మనం చేయవలసింది ఏంటి అంటే పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజున ప్రదోష కాలంలో మనం ఈ పరిహారాన్ని చేసుకోవాలి ప్రదోష కాలం అంటే మనకు తెలుసు కదండి సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు 24 నిమిషాల తరువాత ఉండేటటువంటి సమయాన్ని మనం ప్రదోష కాలంగా పరిగణిస్తాం అంటే మనకు సుమారుగా 4:30-5 మధ్యలో మొదలవుతుంది 5:30 ఆ టైం వరకు ఉంటుంది అనమాట ఈ ప్రదోష కాలం అనేది సో ఆ టైం సూర్యుడు అస్తమించే సమయాన్ని మన ఇంట్లో దీపారాధన చేసి అంటే మనం చేసే నిత్య దీపారాధన నిత్య పూజ కాకుండా ఆ టైంలో కనుక మనం దీపారాధన చేస్తే చాలా చక్కగా మనకి దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ ప్రదోష కాలంలో మీకు వీలైతే మీరు పూజ గదిలో లేదంటే కనుక మీరు మీ యొక్క ఇంట్లో ఏదో ఒక చోట చక్కగా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఒక పళ్ళెం తీసుకుని అందులో కుంకుమ మరియు గంధం బొట్టు పెట్టి పళ్ళెం చుట్టూ కూడా కుంకుమ గంధం బొట్టులు పెట్టుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిదను ఆ పళ్ళెం మధ్యలో ఉంచండి మట్టి ప్రమిదకు కూడా చక్కగా 3 కుంకుమ బొట్లు మరియు గంధం బొట్లు పెట్టుకుని 2 వత్తులను ఒక వత్తిగా చేసుకుని నువ్వుల నూనె దీపం లేదా ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి ఇలా నువ్వుల నూనెతో లేదంటే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవడం ద్వారా మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది అంటే ఎప్పటి నుంచో మీకు తీరినటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ యొక్క ప్రదోష కాలంలో మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక
ముందుగా నిత్య పూజను చేసేసేయండి. నిత్య పూజను చేసిన తర్వాత మట్టి దీపాన్ని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మట్టి దీపాన్ని రెడీ చేసుకుని చక్కగా ఆ యొక్క మట్టి దీపాన్ని వెలిగించుకోండి. అలా వెలిగించుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం మనం వాడుతూ ఉంటాం కదా, వాడుతున్న బియ్యం కంటే కూడా వాడకుండా పక్కన విడిగా పెట్టినటువంటి బియ్యం అయితే ఇంకా మంచిది. అలా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని ఒక ప్లేట్ లో పోసి అందులో ఒక చిన్న బెల్లం ముక్కని వేయండి. గుప్పెడు బియ్యం అంటే ఎన్నో ఉండవు కదా, అలా చిన్న బెల్లం ముక్క దానికి సరిపడాగా బెల్లం ముక్క దాంట్లో ఉంచేసి ఆ ప్లేట్ ని కూడా తీసుకువెళ్లి దీపం దగ్గర పెట్టేసేయండి. అంటే ఈ మొత్తాన్ని కూడా మీరు చక్కగా పూజ గదిలో పెట్టేసుకోవాలి. అలా పెట్టేసి ఆ రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే తీసి దాన్ని చక్కగా మీరు ఇంకా కాసిన బియ్యం వేసి నానబెట్టి గోవుకు తినిపిస్తే మంచిది. గోవుకు ఈ బెల్లం ముక్కతో పాటుగా తినిపిస్తే కనుక అలా తినిపించడం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ పోవడంతో పాటు ఆ గోవు యొక్క చెవిలో మీ కోరిక ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరికను చెప్పండి. అలా చెప్పడం ద్వారా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. ఒకవేళ మాకేమి గోవులు లాంటివి లేవండి అంటే కనుక మీరు చక్కగా ఒక గుప్పెడు బియ్యమే కాబట్టి పెద్దగా ఏమి ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఆ బెల్లం ముక్కను వేసేసి ఒక చిన్న పరమాణం లాగా వండేసి అది పక్షులకైనా పెట్టేసేయచ్చు. అలా కాదు అంటే కనుక గుప్పెడు బియ్యానికి ఇంకొక చక్కగా ఒక చారడు బియ్యం కలిపేసి బెల్లం ముక్క వేసి పరమాణం లాగా పెట్టి ఎవరైనా యాచకులు ఉంటారు కదా వారికైనా సరే దానంగా ఇచ్చేసేయండి. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ యొక్క జీవితం, మీ బిడ్డల యొక్క జీవితం ఏదైతే ఉంటుందో ఇకపై వారి యొక్క జీవితంలో చాలా చక్కటి మార్పులు అనేవి మీరు చూస్తారు. ఇప్పటి వరకు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడంతో మీ యొక్క బిడ్డల జీవితాలు అనేవి చాలా చక్కగా ముందుకు వెళతాయి. అంతేకాదు వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు అనేటటువంటి మీ యొక్క బాధ అనేది తొలగిపోతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడికైతే వెళ్లాలనుకున్నారో వెళ్లలేకపోయారే, లేదా ఇది చేయాలనుకుని చేయలేకపోయారు, అంతేకాకుండా ప్రమోషన్స్ లో చాలా వెనకబడి ఉన్నారు, ఇలా ఏదున్నా సరే వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి వారికి కావలసినటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయన్నమాట ఈ యొక్క పరిహారం మీరు చేయటం ద్వారా. కాబట్టి వీలైనంత వరకు మీరు కానీ మీ బిడ్డల్ని కానీ కూర్చోబెట్టి ఈ పరిహారాన్ని చేయించండి. లేదు ఒకవేళ పిల్లలు ఎవరు అందుబాటులో ఉండరు అంటే కనుక వారి పేరుతోటి మీరు మీ ఇంట్లో చేసినా సరిపోతుంది. మీ కొడుకుల కోసం మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డాం, వారి యొక్క జీవితం ఇకపై వారికి మంచి భవిష్యత్తు ఉండాలి, వారి జీవితంలో వారు స్థిరపడాలి అనేటటువంటి మీ యొక్క కోరికను ఈ ప్రదోష కాలంలో చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే కొడుకుల యొక్క భవిష్యత్తు అనేది పోతుంది. అదే విధంగా ఈ యొక్క ఒత్తి వెలిగినంత సేపు వారిపై ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, నరపీడ లాంటివన్నీ కూడా ఈ యొక్క అమావాస్య ప్రదోష కాలంలో చక్కగా పూర్తిగా వారిపై నుంచి పోతాయి. ఇలా పోవడం ద్వారా వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు చూడనంతటి మహత్తరమైనటువంటి మహా అద్భుతమైనటువంటి భవిష్యత్తు వారు చూస్తారు. మీ కళ్ళ ముందే వారు ఆర్థికంగా ఎదగడాన్ని మీరు చూస్తారు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని బిడ్డలను పెంచుతాం మనందరం. అయితే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తును మనం ఎంత నిర్దేశించినా అది జరగక కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడుతూనే ఉంటాం. మరి అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాలు చేయటం ద్వారా మన యొక్క జీవితంలో ఇప్పటి వరకు మనం ఇంత చక్కటి పరిహారాన్ని ఎందుకు మిస్ అయ్యామని చెప్పి మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రదోష కాలంలో శివనామస్మరణ చేస్తూ ఈ యొక్క నువ్వుల నూనె లేదా ఆవు నేతి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి యొక్క బిడ్డల జీవితాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. అంతేకాకుండా వారి యొక్క బిడ్డల జీవితాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోతాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఈ యొక్క ఫిబ్రవరి 1వ తారీఖు ప్రదోష కాలంలో ఈ మౌని అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపాన్ని పెట్టాలనుకుంటున్నారో వారు చక్కగా అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని మీ యొక్క ఇంట్లో ఈ యొక్క దీపాన్ని వెలిగించుకుని మీ యొక్క బిడ్డలపై ఉన్నటువంటి చెడుని, నరఘోషని, నరపీడను మీ బిడ్డలపై నుంచి తొలగించుకోండి. మంచి సంతోషకరమైన అదేవిధంగా ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన జీవితాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి. శుభం భూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.